పోషకాహారం పై పెరిగిన అవగాహనతో ఈ మధ్య కాలంలో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతున్నాయనే ఉద్దేశంతో రోజు ఆహారంలో వాటిని చేర్చుకుంటున్నారు. ఆకుకూరలను దఫదఫాలుగా వేసుకుంటూ రైతులు సంవత్సరం పొడుగున ఆదాయాన్ని పొందేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రైతులు పండించే ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర. ఇందులో ఉండే ఇనుము రక్త వృద్ధికి ఉపకరిస్తుంది. అలాగే విత్తనాలు వేసిన 25 రోజులకే కోతకొచ్చే తోటకూర ఆ తర్వాత 3-4 కోతలు అందిస్తుంది. తక్కువ కాలంలో నిర్దిష్ట ఆదాయాన్ని ఇచ్చే తోటకూర సాగుకు అందుకే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. తోటకూర సాగులో సమగ్రమైన యాజమాన్య చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారులైనా శాకాహారులైనా ఎంతగానో ఇష్టపడేది ఆకుకూరలనే. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఆకుకూరల్లో ఉంటాయి. ఆకుకూరల్లో పీచు పదార్థం దండిగా ఉంటుంది. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆకుకూరలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. కంటి చూపుని మెరుగుపరుస్తాయి. ఆకుకూరల సాగుకు పెద్దగా పెట్టుబడులు అవసరం ఉండదు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశముంది. ఈ ఆకుకూరలను ఏడాది పొడవునా పండించుకోవచ్చు. అందరూ ఇష్టపడే కూరల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను వేరే కూరలతో కలిపి వండుకోవచ్చు, లేదా ఆకుకూరను విడిగాను వండుకోవచ్చు. చాలా మంది ఆకుకూరలను పప్పులో వేసి వండుతారు, కొందరు విడిగానే వండుకుంటారు. ఆకుకూరలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. వీటిని వండుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. త్వరగా ఉడుకగా ఉడుకుతాయి. ప్రతిరోజు కనీసం 100 గ్రాముల ఆకుకూరను తింటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. రక్తలేమి బాధ దూరమవుతుంది. ఏ విధంగా చూసినా ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెప్తారు. మంచి పోషకాలున్న ఆకుకూరలు ప్రతిరోజు మన భోజనంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఆకుకూరల్లో అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆకుకూరల్లో రారాజు తోటకూరని చెప్పవచ్చు. తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. తోటకూరను సాగు చేయడానికి అక్టోబర్ నెలలు అనువుగా ఉంటాయి. తోటకూర విత్తిన 25 రోజుల్లోనే కోతకు వస్తుంది. 4-5 సార్లు ఇది దిగుబడులనిస్తుంది. దీనిని ఏడాది పొడుగునా సాగు చేసుకుని మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆకుకూరలు శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా మనకు అత్యధికంగా అందరికీ అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మొదటగా అందరికీ గుర్తొచ్చేది తోటకూర. 100 గ్రాముల తోటకూరను ఆహారంలో తీసుకోవడం వల్ల సుమారు 716 కేలరీల శక్తి శరీరానికి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తోటకూరలో అధికంగా పీచుతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. అందుకే చాలా మంది తోటకూరను రకరకాలుగా వండుకొని ఆహారంగా తీసుకుంటారు. అయితే తోటకూరను ఫ్రై చేసుకుని తినడం కన్నా మామూలుగా వండుకొని తినడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెప్తారు. రక్తలేమిని అరికట్టడంలో ఈ ఆకుకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆకుకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రసవించిన తల్లులకు ఈ ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. రోజులో కనీసం 100 గ్రాముల ఆకుకూర భోజనంలో తప్పనిసరిగా ఉండాలి. ఆహారంలో ఏ పోషకం లోపించినా మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఆకుకూర లేకపోతే రక్తహీనత కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఉండాలి. అప్పుడే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. తోటకూర తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి వైద్య ఆరోగ్య నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం తోటకూరకు ఉండే ప్రత్యేక లక్షణం వల్ల అధిక బరువు ఉండేవారు సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. తోటకూరలో అనేక రకాల విటమిన్లు దండిగా ఉంటాయి. తోటకూరలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏతో పాటు సి విటమిన్, డి విటమిన్, ఇ విటమిన్, కే విటమిన్, విటమిన్ బి12, విటమిన్ బి6 వంటివి ఉంటాయి. కాబట్టి ఒక్క తోటకూరతోనే శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు అందుతాయంటారు. తోటకూర తినడం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోవడంతో పాటు వాటిని రానియకుండా తోటకూర ఉపయోగపడుతుంది. హైపర్ టెన్షన్తో బాధపడే వారికి తోటకూర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటును సైతం ఇది తగ్గిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుదలకు తోడ్పడుతుంది.
తోటకూరలో ఉండే విటమిన్ సి వల్ల అనేక వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక వ్యవస్థ శక్తి పెరుగుతుంది. తోటకూరలో అన్ని రకాల విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలన్నీ తోటకూరలో ఉంటాయి. దీనివల్ల శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి. అందుకే మన ఆహారంలో తోటకూరను భాగంగా చేసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.